ఎమ్మెల్సీ కవితా పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మహిళలను ఈడీ విచారణకు పిలవడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు. గత విచారణ సందర్భంగా నళిని చిదంబరం కేసుతో పాటు మరో కేసుకు కవిత పిటిషన్ను సుప్రీంకోర్టు అటాచ్ చేసింది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ నాడి తెలుసుకుందాం. కృష్ణ, నవీన్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు దులియాతో కూడినటువంటి ధర్మాసనం ముందు కవిత పిటిషన్ ఈ రోజు విచారణకు రాబోతుంది. కవిత పిటిషన్ తో పాటు నల్లి చిదంబరం పిటిషన్ పై కూడా ఈ రోజు విచారణ జరగబోతుంది. అసలు ఈడీకి అరెస్ట్ చేసే అధికారం లేదు అన్నది నల్లి చిదంబరం దాఖలు చేసినటువంటి పిటిషన్. ఆ పిటిషన్ తోనే ఈ పిటిషన్ కూడా, కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్ పై కూడా విచారణ జరుగుతుంది. ఈ రెండు కూడా కలిపి విచారించబోతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ అధికారులు కవితను సమ్మన్ చేసినప్పుడు కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో సుప్రీంకోర్టులో మహిళలకు సంబంధించి విచారణ జరిపేటప్పుడు కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి, వాటిని ఈడీ అధికారులు అమలు తప్పకుండా పాటించేలాగా ఆదేశాలు జారీ చేయాలి. అవసరం అనుకుంటే మహిళలకు ఇంట్లోనే ఇంటికి వచ్చి విచారించాలి, లేదు అంటే వర్చువల్ గా అయినా ఆన్లైన్ లో అయినా విచారించవచ్చు. తర్వాత అసలు ఈడీకి అరెస్ట్ చేసే అధికారం కూడా లేదు, కానీ వాళ్ళు తమ హద్దుల్ని మీరి ప్రవర్తిస్తున్నారు. సో ఈడీకి ఉన్నటువంటి అధికారాలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉండాలి, తర్వాత వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి అధికారాల పరిమితులు ఏంటి, వీటన్నిటిపైన కేంద్రం కొన్ని సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టులో కవిత తన పిటిషన్ లో పేర్కొన్నారు. దానికి సంబంధించినటువంటి విచారణ ఈ రోజు జరగబోతుంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ విచారణ జరగబోతుంది. మహిళలు ఈడీ విచారణ పిలవటాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఎమ్మెల్సీ కవిత ఆశ్రయించారు. సో దీనికి సంబంధించినటువంటి పిటిషన్ పైనే జరగబోతుంది. మరో గంట గంటన్నర సమయం తర్వాత దీనిపైన విచారణ జరిగే అవకాశం ఉంది. ఈడీకి సంబంధించిన అధికారాలు కానీ ఇతర అంశాల గురించి, అంటే కవిత తరపున పిటిషన్ వేసిన అడ్వకేట్ ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఎలా ముందుకు వెళ్లే అంశం గురించి? నవీన్, ఈడీకి సంబంధించినటువంటి అధికారాలకు సంబంధించి విచారణ జరుగుతుంది. అయితే ఇటీవల మనం చూసాం వేరే కేసులో, అంటే ఇతర కేసులకు సంబంధించినటువంటి విచారణ జరిగినప్పుడు కపిల్ సిబాల్, అదేవిధంగా ముకుల్ రోహ్తగి లాంటి ఉద్దండులైనటువంటి న్యాయవాదులు కూడా అసలు ఈడీకి ఎటువంటి అధికారాలు లేవు, వాళ్ళు కేవలం విచారణ మాత్రమే చేయాలి తప్పితే వాళ్ళకు అరెస్ట్ చేయకూడదు, పైగా వాళ్ళు సిబిఐ అదేవిధంగా వేరే ఎవరైనా దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్ల ఆధారంగానే వాళ్ళు విచారణ జరుపుతున్నారు తప్ప వాళ్ళంతా వాళ్ళుగా విచారణ చేయటం లేదు. కాబట్టి ఇది ఒక విధంగా చూడాలంటే పరోక్షంగా వాళ్ళు మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి అంశాలు, లేకపోతే మనీ ట్రయల్కి సంబంధించినటువంటి అంశాలు, వీటిపై మాత్రమే ప్రధానంగా దృష్టి సారించాలి. కానీ ఇందులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీ ట్రయల్ మనీ లాండరింగ్ ఎక్కడ జరిగింది, విదేశాల నుంచి ఎక్కడ కూడా రాలేదు, తర్వాత విదేశీ మార్గద్రవ్యం కూడా ఎక్కడ మన దేశంలోకి వచ్చినటువంటి పరిస్థితి లేదు, అటువంటిప్పుడు అసలు ఈడీ యొక్క ప్రస్తావన ఎందుకు వచ్చింది అన్నది కవిత లేవనెత్తుతున్నటువంటి ప్రశ్న. సో ప్రాథమికంగా, అంటే అసలు ప్రాథమిక విచారణకు సంబంధించి ఈడీకి ఉన్నటువంటి అధికారాలపైనే ప్రధానమైనటువంటి ప్రశ్నలు కవిత లేవనెత్తారు. సో వాటికి సంబంధించి ఇది జరగబోతుంది. అయితే ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాబోయే రోజుల్లో అసలు ఈడీ ఏ విధంగా విచారణ జరపాలి, అసలు ఎవరెవరిని అది ఎట్లా విచారణ జరపాలి, ఈడీకి ఉన్నటువంటి అధికారాలు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి పరిమితులు ఏంటి, వీటన్నిటిపైన కూడా కొన్ని మార్గదర్శకాలను సుప్రీంకోర్టు ఇచ్చే అవకాశం ఉంది. అంటే కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్ ఒకటే కాదు, ఇటువంటి పిటిషన్లు ఈడీ అధికారాలను ఛాలెంజ్ చేస్తూ దాఖలైన పిటిషన్లు చాలా ఉన్నాయి, చాలా కాంట్రవర్సీ కూడా ఉండింది. సో ఇటీవల అధికార పార్టీలకు సంబంధించి, అంటే కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఈడీ సిబిఐ లాంటి వాటిని అడ్డం పెట్టుకున్న వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీతో పాటు అనేక పార్టీలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇక ఈడీకి సంబంధించి ఒక సమగ్రమైనటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ కృష్ణ.